నా చివరి సినిమా అని ఒక భాషలో టాప్ హీరోగా వెలుగుతోన్న స్టార్ అనౌన్స్ చేశాడు అంటే ఖచ్చితంగా అంతకు మించిన సర్ప్రైజింగ్ విషయం మరొకటి ఉందనే అర్థం తమిళ్లో తిరుగులేని స్టార్ గా వెలుగుతోన్న ఇళయ దళపతి విజయ్ అలాగే అనౌన్స్ చేశాడు తమిళ్లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అతను కొన్నాళ్లుగా తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం మరీ మూవీ విషయంలో అలా అనౌన్స్ చేయడానికి కారణం ఏంటో తెలుసు కదా ఎస్ రీసెంట్గా విజయ్ ఓ పొలిటికల్ పార్టీ స్థాపించాడు తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలనుకుంటున్నాడు అంటే సినిమాలు అడ్డంగా ఉంటాయి కదా అందుకే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారాలనుకుంటున్నాడు అయితే ఈ గోట్ చివరి సినిమా కాదు మరో సినిమా చేసిన తర్వాత ఆపబోతున్నాడు ఇక ఈ గోట్ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ ఐదున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మామూలుగా విజయ్ సినిమా యావరేజ్ గా ఉన్నా బ్లాక్ బాస్టర్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు అలాంటిది కెరియర్ లో చివరి చిత్రం లాంటిది అంటే ఆగుతారా ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ గా చేస్తారు మరీ మూవీలో పొలిటికల్ సెటైట్స్ ఉంటాయా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా గోడ్ తర్వాత వచ్చే చివరి సినిమా విజయ్ కెరియర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు